వీడు పరమ కిరాతకుడు, దేశద్రోహి, ఎందరో దేశ నాయకుల్ని హత్య చేశాడు. వీడు చేయని ఘోరాలు లేవు. పరదేశాలతో చేతులు కలిపి ఈ దేశాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలనుకునే దుర్మార్గుడు, పెద్ద స్మగ్లర్, చెరస్, ఎల్ఎస్టీడీ, బ్రౌన్ షుగర్, నల్లమందు విచ్చలవిడిగా అమ్ముతూ కాలేజీ స్టూడెంట్స్ ను పాడు చేసి దేశంలో అరాచక ఘాతకుడు. నా కోసం మీ కొడుకు పాలన ఎందుకు పంపించారు? నాకు మీకు సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పాలి? రవి, అలా తొందరపడకు. నేను నిన్ను ఎందుకు పిలిపించానో నీకు తెలిసే ఉండాలి. అయినా చెబుతా, ఈ మధ్య మా వాళ్ల దొంగతనాలకి అడ్డుపడి ఎత్తుకి పై ఎత్తులతో మా వాళ్ళని చిత్తు చేసి డేగలా నువ్వు తన్నుకుపోయిన సొమ్ము మర్యాదగా మాకిచ్చేసే. మీరు మతిపోయి మాట్లాడుతున్నారు. నేను మీ మనుషులకు అడ్డుపడి మీ సొమ్ము కొట్టేయటం ఏమిటి? నువ్వు తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలనుకుంటున్నావని తెలుసుకోగలడు ఈ కోబ్రా. దట్ ఈస్ కోబ్రాస్ గ్రేట్నెస్. గ్రేట్నెస్ కాదు, మీ ఫూలిష్నెస్. మీరు పొరబడుతున్నారు. అంటే నా ముఠా వాళ్ళను దెబ్బ కొడుతున్నది నువ్వు కాదంటావు? కాదు, మీ ముఠాకే కాదు, నీచ పనులు చేసే ఏ ముఠాకి నాకు ఏ సంబంధం లేదు. నీచపు పనులు అంటున్నావు, ఇలాంటివి గతంలో నువ్వు చేయలేదా? అవును, ఒకప్పుడు చేశాను. పదేళ్ల వయసులో దిక్కు మొక్కు లేక ఉన్న నన్ను చేరదీసి మీరు అడ్డదారుల్లో బ్రతకటం నేర్పారు. నా కారణంగా మీరు మీ ముఠా తిరుగులేని స్థితికి ఎదిగిపోయారు, కోటీశ్వరులయ్యారు. కానీ నేను గత్యంతరం లేని స్థితిలో నేర వృత్తిని చేపట్టానే తప్ప మనస్ఫూర్తిగా కోరుకుని మాత్రం కాదు. అందుకే రెండేళ్లుగా నీతిగా బ్రతకటం నేర్చుకున్నాను. కష్టపడి సంపాదించుకున్న సొమ్ములో ఎంత సుఖం ఉందో తెలుసుకున్నాను. మీకు మీరు చెప్పే దోపిడీలకు నాకు ఏ సంబంధం లేదు. ఆల్ రైట్ రవి తేజ్, నీ మాటల్లోని నిజాయితీని అర్థం చేసుకున్నాను. మా ముఠాని దెబ్బతీస్తున్నది నువ్వు కాదని నమ్ముతున్నా. కానీ మా ముఠాలో పనిచేసిన జాకాల్ బయటకు వెళ్లి వేరే ముఠా పెట్టాడు. అయినా వాడికి మమ్మల్ని దెబ్బతీసే సామర్థ్యం లేదు. కానీ వాడు ఎవడో ఒకటి సహాయం కోరుండాలి. వాడికి తగిన మొగుడివి, సమబుజ్జీవి నువ్వే కనుక నువ్వే వాడిని చావు దెబ్బతీయాలి. చెప్పానుగా, చావు దెబ్బలు తీయటం, నేరాలు చేయటం నా పని కాదని. పోనీ వాడెవడో తెలుసుకుని మాకు తెలియజే. కాదనుకు రవితేజ్, చిన్నతనంలో నిన్ను చేరదీసి ఆదరించి అన్నం పెట్టినందుకు కృతజ్ఞతగా నాకు ఈ సహాయం చేసి పెట్టు ప్లీజ్. సరే, మిమ్మల్ని దెబ్బతీస్తున్నది నేను కాదని నిరూపించుకోవడానికి ఒకప్పుడు మీరు నాకు చేసిన సాయానికి ప్రతిఫలంగా ఆ మనిషి ఎవరో తెలుసుకుని మీకు చెబుతాను. తర్వాత మీరు నా జోలికి రాకూడదు. వస్తా. శిశుపాల్, నువ్వు మామూలు మనిషివి కాదని నీకు తెలుసా? తెలుసు. నువ్వు ఒక్క కనుసైగ చేస్తే నీ ముందు ఎంతమంది తలవంచి నిలబడతారో నీకు తెలుసా? తెలుసు. మీ నాన్న నిన్ను ఈ దేశానికి క్రైమ్ కింగ్ ని చేయాలనుకుంటున్నాడు, అది నీకు తెలుసా? తెలుసు. తెలుసు తెలుసు అని చెబుతున్నావు. మన దగ్గర కుక్కలాగా బ్రతుకుతున్న వాడు వెళ్ళి పిలుచుకురావాల్సిన వాడిని నువ్వెందుకు వెళ్ళి పిలుచుకొచ్చావు? అది షట్ అప్. ఇక మీదటైనా నువ్వెవరో తెలుసుకుని జాగ్రత్తగా మసలుకో. నేనెవరి గురి మాట్లాడుతున్నాను? ఈ దేశానికి కాబోయే రాజుని, కింగ్ ఆఫ్ క్రైమ్స్, క్రైమ్ ఆఫ్ కింగ్స్ ఏమన్నాను? కింగ్ ఆఫ్ కింగ్స్. సంపంగిలాంటి నా ముక్కు ఏమైందో చూసుకొని.